అంత్యక్రీస్తును ఆహ్వానిస్తున్న సాతాను సంఘమును గూర్చిన కొన్ని భయంకరమైన నిజాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ సాతాను సంఘాల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. ఈ సంఘాలను నిర్వహించేది సాతాను. నిర్వాహకుడి పేరు ఆండన్ శాండర్ లావే. నిర్వహించబడుచున్న ప్రదేశం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. ఈ సంఘంలో సభ్యులుగా చేరే వారికి ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వబడుతుంది. దాన్ని పూర్తి చేసిన తరువాత సాతాను సంఘం యొక్క కార్యక్రమాల గురించి అవగాహన కలగడం కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తరువాత విశ్వాసాన్ని ప్రకటించి రక్తము చేత సంతకం చేసి ఆ విశ్వాసాన్ని దృఢపరచాలి. తరువాత ఆ సంఘంలో ఒక సభ్యుడిగా గుర్తింపు కార్డును కూడా జారీ చేస్తారు. ఈ సంఘంలో సభ్యులుగా చేరిన వారు కూడా ఆ సంఘం యొక్క ఆచారాల ప్రకారం బాప్తిస్మం పొందుకోవాల్సి ఉంటుంది. ఈ బాప్తిస్మపు ఆరాధనలో మృగాలు కూడా బలి ఇవ్వబడతాయి. కొన్ని సందర్భాల్లో అయితే మనుషుల్ని సైతం వీరు బలిగా అర్పిస్తారు. ప్రత్యేకంగా చిన్నపిల్లల్ని బలి ఇస్తారు. ప్రభుత్వం యొక్క చట్టాలను సైతం ఉల్లంఘిస్తూ చేసే ఈ కార్యక్రమాలు అత్యంత రహస్యంగా జరపబడతాయి. బాప్తిస్మం తీసుకున్న తరువాత కొత్త పేరు పెట్టబడుతుంది. ఆ నామమును శరీరంలోని రహస్య భాగాల్లో ముద్రించడం జరుగుతుంది. సాతాను సంఘ ఆరాధనలో శిలువను తల్లక్రిందులుగా ఉంచడం జరుగుతుంది. మానవుల చెమటని పవిత్ర జలంగా లేక పరిశుద్ధ జలంగా ఉపయోగిస్తారు. చిన్నపిల్లల్ని బలి ఇచ్చి వారి చర్మాన్ని ఒలిచి ఆ చర్మం మీద మంత్రాలను రాసి ఆరాధనని జరిపిస్తారు. సాతాను సంఘ బోధకుడు సంఘ సభ్యులతో ఈ విధంగా అంటాడు, మీ ఇచ్ఛలు నెరవేరునుగాక, మీ ఆశలు నెరవేరునుగాక, మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి, మీ స్వేచ్ఛానుసారంగా మీరు బ్రతకండి, సాతాను వర్ధిల్లునుగాక అనే మోసకరమైన మాటలతో వారిని ఆశీర్వదిస్తాడు. మరికొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలను అత్యంత రహస్యంగా దాదాపుగా అడవుల్లో నిర్వహిస్తారు. ఈ కూడికల్లో ఒక స్త్రీని అసభ్యంగా ప్రవర్తింపజేసి ఒక కుక్కని గాని లేక పిల్లిని గాని బలి ఇస్తారు. కూడిక ముగిసిన తరువాత ఆడవారు మరియు మగవారు కలిసి అసభ్యకరంగా నాట్యం చేసి మద్యపానీయులై వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. ఈ సంఘస్థులు అత్యంత ముఖ్యంగా చేసే పని ఏమిటంటే, యేసయ్య సేవ చేసే సేవకుల కుటుంబాల్లో విభేదాలు సృష్టించి ఆ కుటుంబాల్ని విడగొట్టడం, క్రైస్తవ విశ్వాసుల కుటుంబాల్లో శరీరాశలు నేత్రాశలు జీవపు డంబాన్ని చూపించి మరికొంతమందికి ఉన్నత పదవి అధికారాలను ఆశ చూపించి విశ్వాసులు చెదరగొట్టబడులాగున భయంకరమైన వ్యాధులతో మరణించులాగున వీరు ఉపవాసాలు ఉండి సాతానుకు ప్రార్థన చేస్తారు. ఎక్కడో ఇతర దేశాల్లో ఉండే ఈ సంఘాలు ఇప్పుడు భారతదేశంలోకి కూడా ప్రవేశించాయి. తమిళనాడులోని చెన్నై, మధురై, తూత్తుకుడి, కోయంబత్తూరు వంటి కొన్ని ముఖ్య నగరాల్లో ఈ సాతాను సంఘాలు స్థాపించబడి ప్రార్థనలు జరుగుతున్నట్లుగా సమాచారం వ్యాప్తి చెందుతుంది.